నమస్తే, నేను సంచన. వెల్కమ్ టు మ్యాంగో న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట, మధ్యంతర బెయిల్ పిటిషన్ను కొట్టివేసిన రౌస్ అవెన్యూ కోర్టు. వాలంటీర్లు మొన్నటి వరకు పెన్షన్ ఇంటికే తీసుకొచ్చి ఇచ్చేసేవారు, చంద్రబాబు చేసిన పనితోనే ఇలా పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డామన్న జగన్. జనసేనకు పోతిన మహేష్ రాజీనామా, టికెట్ దక్కకపోవడంతో మనస్తాపానికి గురైన మహేష్. సీఎం రేవంత్ రెడ్డికి హరీష్ రావు మరో లేఖ, పొద్దు తిరుగుడు పంటంతా ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్. ఇక వైఎస్ఆర్ పాలనకు సీఎం జగన్ పాలనకు పొంతనే లేదు, భూతద్దం పెట్టి వెతికిన ఆనవాళ్లు కనిపించవన్న వైఎస్ షర్మిల. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి మేమంతా సిద్ధం బస్సు యాత్ర 11వ రోజుకు చేరుకుంది. వెంకటాచలం వద్ద సామాజిక పింఛన్ లబ్ధిదారులతో జగన్ ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. వాలంటీర్లు మొన్నటి వరకు పెన్షన్లు ఇంటికే తెచ్చి ఇచ్చేసేవారని, చంద్రబాబు చేసిన పనితో ఇన్నెల పెన్షన్ కోసం ఇబ్బంది పడ్డామని జగన్ వెల్లడించారు. చంద్రబాబు తమపై ఎందుకు కక్ష కట్టారో తెలియడం లేదని వెల్లడించారు. పెన్షన్ అందకుండా చేసి ఆచను ఏం సాధిస్తారని ప్రశ్నించారు. తమ పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగిందని జగన్ వెల్లడించారు. రాబోయే రోజుల్లో మీరు అంతా కూడా చూస్తా ఉన్నారు, ఏ మాదిరిగా జరుగుతా ఉన్నాయి రాజకీయాలు అనేది మీరే చూస్తా ఉన్నారు. అసలు రాజకీయాలు అన్నది నిజంగా పాతాళానికి వెళ్ళిపోయి విలువలు లేవు, విశ్వసనీయత లేదు. విలువలు లేని, విశ్వసనీయత లేని రాజకీయాల మధ్య ఈ వ్యవస్థను మార్చడానికి మీ బిడ్డ మొట్టమొదటిసారిగా అడుగులు వేగంగా వేశాడు. ఇంతకుముందు ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా మేనిఫెస్టో అని చెప్పి ఎన్నికలప్పుడు ఎన్నికల ప్రణాళిక అని చెప్పి ఒక మేనిఫెస్టో అనేది ఇచ్చేవాళ్ళు. ఆ మేనిఫెస్టో చూస్తే అబ్బో 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 రంగురంగులుగా కనిపిస్తూ ఉంది. అవ్వలకి ఇది చెప్పేస్తా ఉన్నాడు, తాతలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, అక్క చెల్లెమ్మలకి ఇది చెప్పేస్తా ఉన్నారు, పిల్లలకి ఇది చెప్పేస్తా ఉన్నారు అని రకరకాల ఉన్నవి రకరకాలుగా ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కనిపించేటివి, రకరకాలుగా సామాజిక వర్గాలను సైతం ప్రలోభాలు పెట్టే మేనిఫెస్టోలు కూడా కనిపించేటివి. కానీ ఏం జరిగేది, ఎన్నికలు అయిపోయేసరికి ఆ మేనిఫెస్టో తీసుకుని పోయి చెత్తబుట్టలో పడేసే పరిస్థితి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆ మేనిఫెస్టోని చెత్తబుట్టలో పడేసి కనీసం ఆ మేనిఫెస్టోలో మనం ఏం చెప్పాము, దానిని ఏ పొద్దున్న నెరవేర్చాలా లేదా అన్న ఆలోచనను కూడా చెయ్యని అధ్వానమైన రాజకీయ వ్యవస్థ నుంచి మీ బిడ్డ అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఈ వ్యవస్థను మార్చారు. ఒక మేనిఫెస్టో అంటూ ఎన్నికలప్పుడు ఒక ప్రణాళిక ఇస్తే దానిని ఒక భగవద్గీతగాను ఒక ఖురాన్ గాను ఒక బైబిల్ గాను భావిస్తూ ఆ మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి హామీని ఏకంగా 99% అమలు చేసి ఈరోజు మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి 99% అమలు చేసిన తర్వాత మీ బిడ్డ మీ దగ్గరికి వచ్చి ఈరోజు ఇలా నిలబడి మీ ముందర గర్వంగా కూడా చెప్తా ఉన్నాడు 99% హామీలు అమలు చేసిన తర్వాత. నేను ఈ విషయాలన్నీ కూడా ఎందుకు చెప్తా ఉన్నాను అని అంటే మీ బిడ్డకు అబద్ధాలు ఆడడం రాదు, మీ బిడ్డకు మోసం చేయడం తెలియదు, ఈ రెండు మీ బిడ్డకు తెలియదు. కాబట్టి మీ బిడ్డ వాళ్ళ మాదిరిగా చంద్రబాబు నాయుడు గారి మాదిరిగా ఆయన కూటమి మాదిరిగా మీ బిడ్డ ఆయన వాళ్ళ మాదిరిగా అబద్ధాలతో పోటీ పడలేడు, మోసాలతో పోటీ పడలేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగూ చేసేదే లేదు కాబట్టి, ఎలాగూ చెప్పడానికి ఏముంది, నోటికి అడ్డేముంది, అబద్ధాలకు రెక్కలు పెట్టేస్తే రెక్కలు కట్టేస్తే సరిపోతుంది, ఎలాగూ చేసేది లేదు కదా అనే మనస్తత్వం వాళ్ళది. కానీ మీ బిడ్డది అలా కాదు. మీ బిడ్డ ఏదైనా చెప్పాడు అని అంటే అది ఖచ్చితంగా చేసి చూపిస్తాడు మీ బిడ్డ. అందుకనే మీ బిడ్డ అబద్ధాలు చెప్పలేడు కాబట్టి, మోసాలు చేయలేడు కాబట్టి కొన్ని కొన్ని వాస్తవాలు కూడా మీ అందరి ముందు కూడా ఉంచుతా ఉన్నా. ఈరోజు అందరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు 66 ఈరోజు జనాభా ప్రకారంగా 5 కోట్ల ఆంధ్ర రాష్ట్రం మంది. ఈ జనాభా ప్రకారంగా చూస్తే ఇలా 66,34,000 మందికి పెన్షన్ అందుకుంటా ఉన్న జనాభా ప్రకారం చూస్తే అత్యధికంగా ఇస్తా ఉన్న రాష్ట్రం జనాభా ప్రకారం మనదే. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. రెండోది ఏమిటి అంటే 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం అసలు దేశంలోనే ఇంకొకటి లేదు.
ఈ రాష్ట్రంగా ఆ రాష్ట్రంగా దేశంలోనే ఎక్కడ లేదు. ఈరోజు పెన్షన్లకు సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో నెలకు 400 కోట్ల రూపాయలు కూడా కాని పరిస్థితి నుంచి ఈరోజు పెన్షన్లకు సంబంధించి నెలకు 2000 కోట్ల రూపాయలు కేవలం పెన్షన్ల కోసం మాత్రమే ఇస్తా ఉన్న పరిస్థితి. సంవత్సరానికి 24,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపకంలో ఇస్తా ఉన్న పరిస్థితి. కేంద్ర మంత్రి తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జూన్ 8 లేదా 9వ తేదీన నరేంద్ర మోడీ 3వ సారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వెల్లడించారు. మోడీ హయాంలో మేక్ ఇన్ ఇండియాకు ప్రాధాన్యం పెరిగిందని, దేశంలో దిగుమతులు తగ్గి ఎగుమతులు పెరిగాయని తెలిపారు. ఇక కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు. దేశంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే మాఫియా పాలన వస్తుందని అన్నారు. ఆర్టికల్ 370 మళ్లీ తీసుకొస్తానని కాంగ్రెస్ అంటోందని కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు దేశంలో ఏ విషయంలోనైనా సరే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అద్భుతంగా పనిచేస్తా ఉన్నారు. నరేంద్ర మోడీ గారి కంటే ముందు మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాలు వారు పరిపాలన చేశారు కాంగ్రెస్ మన్మోహన్ అది కామన్వెల్త్ గేమ్స్ కుంభకోణం కానీ, ట్యూచీస్ ప్రెసిడెంట్ కుంభకోణం కానీ, హెలికాప్టర్ కుంభకోణం కానీ, ఇండియన్ ఎయిరాల్డ్ కుంభకోణం కానీ, ఏ కుంభకోణం తీసుకున్నా కూడా 100,000 కోట్ల రూపాయలు 100,000 కోట్ల రూపాయలు ఒక్క రూపాయి దుర్వినియోగం చేయకుండా నీతివంతంగా పనిచేసినటువంటి ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మనల్ని విమర్శించే వాళ్ళు, మన క్రిటిక్స్, మన ప్రత్యర్థులు కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రులను ఏ ఒక్కరు కూడా అవినీతి పరుడని విమర్శించారు. ఈరోజు వరకు కూడా అది ఆ క్రెడిట్ ఒక్క భారతీయ జనతా పార్టీకే నరేంద్ర మోడీ గారికే దక్కుతుందని మనం చెప్తాం. నక్కకు నాగలోకి అనుకున్నంత తేడా ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో కనిపిస్తుంది. ఆర్థిక తిరిగి విషయంలో మీకు తెలుసు, భారతీయ జనతా పార్టీ పుట్టిందే ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా. 1951లో భారతీయ జనసంఘ అధ్యక్షుడు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా జరిగినటువంటి ఉద్యమంలో ఆర్ఎస్ఐ ఆ రోజు షేక్ అబ్దుల్లా ప్రభుత్వము ఆయన్ను జైల్లో పెట్టడం జరిగింది. జైల్లోనే ఆయన బలిదానం ఇవ్వడం జరిగింది. ఆ పార్టీ ఆర్థిక 370 వ్యతిరేకంగా 1951 నుంచి ఈరోజు వరకు ప్రతి ఎన్నికల్లో కూడా ఎన్నికల ప్రణాళికలు హామీ ఇస్తూ ఉన్నాం. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తామని చెప్పాము. ఏదైతే ఈరోజు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 పేరుతో చిన్న రాజ్యాంగం ఉండిందో పాకిస్తాన్ ఆదేశాలు, అటువంటి జమ్మూ కాశ్మీర్లో చిన్న రాజ్యాంగాన్ని తొలగించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి చరిత్ర ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని మనం చేస్తాం. వైఎస్ రాజశేఖర రెడ్డి పాలనకు సీఎం జగన్ పాలనకు పొంతనే లేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. భూతార్థం పెట్టి వెతికినా ఆనవాళ్లు కనిపించవని అన్నారు. వైసీపీ పాలనలో రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. సంపూర్ణ మద్యపాన నిషేధం హామీ ఇచ్చి ఇప్పుడు ప్రభుత్వమే విక్రయిస్తోందని భగ్గుమన్నారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి నిందితుడని, సీబీఐ ఆధారాలతో సహా బయట పెట్టినప్పటికీ జగన్ అతడిని కాపాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేవాడు కాదు, ముమ్మాటికి కాదు. ఒక్క రకంగా అంటే ఒక్క రకంగా కూడా రాజశేఖర రెడ్డి గారి వారసుడు, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టిన వాడు జగన్మోహన్ రెడ్డి గారు అని భూతత్వం వెతికి వెతికి చూస్తున్నా కూడా అసలు కనిపించడం లేదు నమూనా. మరెందుకు నమ్మాలి జగన్మోహన్ రెడ్డి గారిని? ఆఖరికి రాజశేఖర రెడ్డి బిడ్డ, నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. ఆఖరికి ఈ కడప ఎంపీ స్థానానికి ఈ రోజు నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను పోటీ చేస్తున్నాను అంటే ఎందుకు పోటీ చేస్తున్నాను? ఎందుకంటే రాజశేఖర రెడ్డి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు చనిపోయి 5 సంవత్సరాలు అయ్యింది. చనిపోలేదు, హత్య చేశారు.
హత్య చేశారు. గొడ్డలితో నరికి నరికి మరి క్రూరంగా హత్య చేస్తే వివేకానంద రెడ్డి గారి హత్యలో అవినాష్ రెడ్డికి భాస్కర్ రెడ్డికి భాగం ఉంది అని సిబిఐ చెప్తుంటే, అక్యూజ్డ్ గా నిందితులుగా వాళ్ళను చూపిస్తుంటే అయినా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇచ్చారు. మరి ఇదేమనాలి? అహంకారం కాకపోతే ఇదేమనాలి? 5 సంవత్సరాలుగా న్యాయం జరగాలి అని వివేకానంద రెడ్డి బిడ్డ కోర్టు కోర్టు తిరుగుతూనే ఉంది, గడప గడప తట్టుతూనే ఉంది. ఏ తలుపు తట్టినా ఎవరిని అడిగినా నాకు న్యాయం చేయండి అని అడగని చోటు లేదు, అరగని వారు లేదు. కానీ ఈ రోజు వరకు కూడా న్యాయం జరగలేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారాన్ని అడ్డువేసి అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడు కాబట్టి. సిబిఐ చెప్తూనే ఉంది, అన్ని సాక్ష్యాలు ఉన్నాయని చెప్తుంది, గూగుల్ మ్యాప్స్ చూపిస్తుంది. హత్య చేసిన వాళ్ళు హత్య చేయించిన వాళ్ళు ఒకే ప్రదేశంలో ఉన్నారు, ఇదిగో సాక్ష్యాలు అని సిబిఐ చెప్తుంది. కాల్ రికార్డ్స్ చూపిస్తుంది, హత్య చేసిన వాళ్ళు చేపించిన వాళ్ళు మాట్లాడుకున్నారు అని రుజువులు చూపిస్తుంది. అలాగే లావాదేవి, హత్య చేసిన వాళ్ళు అడ్వాన్స్ తీసుకున్నారు, హత్య చేపించిన వాళ్ళు డబ్బులు ఇచ్చారు అని సాక్ష్యాలు బయటపెట్టింది సిబిఐ. ఇన్ని సాక్ష్యాలు ఉండి కూడా ఈ రోజు అవినాష్ రెడ్డి అనేవాడు ఇంకా బయటే తిరుగుతున్నాడు యథేచ్ఛగా. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డి హంతకుడని తెలిసి కూడా కాపాడుతూ వచ్చాడు. ఇది అన్యాయం కాకపోతే ఇంకేమిటి? 5 సంవత్సరాలుగా అవినాష్ రెడ్డిని కాపాడటం ఒక ఎత్తు అయితే ఈ రోజు మళ్ళీ అదే హంతకులకు మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చారు. అంటే మళ్ళీ హంతకులు చేసిన వాళ్ళే, హత్య చేసిన వాళ్ళే, హత్య చేపించిన వాళ్ళే మళ్ళీ ఎంపీలు కావాలి, మళ్ళీ వాళ్ళకే అధికారం ఇవ్వాలి, మళ్ళీ వాళ్ళు తప్పించుకుని తిరగాలి, ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి. ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. అందుకే ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ధైర్యం చేసి నిలబడింది అంటే ఎందుకు? ఎందుకంటే హంతకులు మళ్ళీ గెలవకూడదు కాబట్టి, హంతకులు చట్టసభలకు వెళ్ళకూడదు కాబట్టి. అందుకే చెప్తున్నా, రాజశేఖర రెడ్డి బిడ్డగా మీరు ఆశీర్వదించండి, న్యాయాన్ని మీరు గెలిపించండి. మళ్ళీ చెప్తున్నాం, ఒకవైపేమో రాజశేఖర రెడ్డి బిడ్డ ఉంది, ఇంకొక వైపేమో రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన సిబిఐ నిందితుడిగా చేర్చిన అవినాష్ రెడ్డి ఉన్నాడు. మీకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఎంపీగా కావాలో లేకపోతే నిందితుడిగా ఉన్న అవినాష్ రెడ్డి ఎంపీగా కావాలో నిర్ణేతలు మీలే. ఒకవైపు న్యాయం ఉంది, ఇంకోవైపు అధికారం ఉంది. ఒకవైపు ధర్మం ఉంది, ఇంకోవైపు డబ్బు ఉంది. మీరే నిర్ణేతలు, ఎవరికి న్యాయం చేస్తారో, వివేకానంద రెడ్డి గారి ఆత్మకు మీరు శాంతి కలిగిస్తారో లేదో నిర్ణేతలు మీరే. కానీ నేను సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి మాజీ మంత్రి హరీష్ రావు లేఖ రాశారు. పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించి పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో పొద్దుతిరుగుడు పంటకు మద్దతు ధర కల్పించాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన విషయాన్ని ప్రస్తావించారు. అప్పుడు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పొద్దుతిరుగుడు పంటను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని అన్నారు. దాని ప్రకారమే కొనుగోలు ప్రారంభమైనప్పటికీ పూర్తి స్థాయిలో పంటను కొనుగోలు చేయడం లేదని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా సేకరించాలనుకున్న మేరకే కొనుగోలు చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో పొద్దుతిరుగుడు పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులకు న్యాయం చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. సార్వత్రిక ఎన్నికల వేళ జనసేన పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పవన్ కళ్యాణ్ వెంట ఉన్న పోతిన మహేష్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పోతిన మహేష్ ప్రకటించారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన జనసేన పార్టీ నాయకులకు, వీర మహిళలకు, జన సైనికులకు ధన్యవాదాలు తెలిపారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు పంపించారు. రానున్న ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ టికెట్ ను మహేష్ ఆశించారు. తనకే ఆ టికెట్ ఇవ్వాలంటూ ఇటీవల కుటుంబ సభ్యులు అభిమానులతో కలిసి ఆందోళనకు కూడా దిగారు. కానీ పొత్తులో భాగంగా ఆ టికెట్ బీజేపీకి వెళ్లింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన మహేష్ జనసేన పార్టీకి రాజీనామా చేశారు.
ఢిల్లీ లికర్ స్కామ్ కేసులో నిందితురాలిగా ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు నిరాకరించింది. తన చిన్న కుమారుడికి ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలంటూ కవిత ఇటీవల కోర్టును ఆశ్రయించారు. కానీ కవిత బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు కోర్టులో వాదించారు. ఇప్పటికే కొందరు సాక్షులను కవిత బెదిరించారని కోర్టుకు తెలిపారు. ఈడీ అధికారుల వాదనతో ఏకీభవించిన న్యాయస్థానం కవిత బెయిల్ పిటిషన్ను కొట్టివేసింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఈడీ మరో ఆప్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చింది. విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఇటీవల తనతో పాటు మరో ముగ్గురు ఆప్ నేతలు అరెస్ట్ అవుతారంటూ ఢిల్లీ మంత్రి అతీష్ వ్యాఖ్యానించారు. ఆ నలుగురిలో ఒకరే దుర్గేష్ పాఠక్. ఆయన రాజేందర్ నగర్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పీఏను కూడా ఈ రోజు ఈడీ ప్రశ్నించింది. పలు కీలక అంశాలపై ఆయన్ను వివరణ కోరింది. మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 12 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. మన్కాపూర్ స్క్వేర్ వద్ద గేదెను కారు తప్పించే ప్రయత్నం చేసింది. ఇంతలో పలు వాహనాలు వేగంగా వచ్చి ఒకదానికొకటి ఢీకొన్నాయి. మొత్తం 9 కార్లు, అంబులెన్స్, 2 బైకులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 6 తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. గడిచిన 10 ఎన్నడూ లేనంతగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 8 నుంచే భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం 12 తర్వాత బయటకు రాలేనంత తీవ్రంగా ఎండలు ఉండడంతో జనాలు బెంబలెత్తిపోతున్నారు. ఏప్రిల్ 1 నుంచే వడగాలులు తీవ్రంగా వీస్తున్నాయి. గతేడాది ఉష్ణోగ్రతల కన్నా ఈ ఏడాది దాదాపు అన్ని జిల్లాలో 3.5 డిగ్రీలపైనే అధికంగా నమోదవుతున్నాయి. సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడంతోనే ప్రస్తుత వాతావరణంలో వేడి యామాంతంగా పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. రానున్న రోజుల్లో ఎండలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. వడగాలులు మరింత ఎక్కువ వీచే అవకాశం ఉందని వృద్ధులు, పిల్లలు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఓ పక్క సానుభూతి, మరో పక్క పోటీ ఇవ్వలేని ప్రత్యర్థి, ఇంకో పక్క ఆయనకంటూ ప్రత్యేక బలం. ఇలా వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి, సునీల్ కు అన్ని మంచి శకునాలు కనిపిస్తున్నాయి. ఈసారి ఆయన గెలుపు పక్క అన్నట్లుగా సమీకరణాలు ఉన్నాయి. 3 ఓడినప్పటికీ ఈ ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్న వాదనలు నియోజకవర్గంలో గట్టిగానే వినిపిస్తున్నాయి. సునీల్ కు ఈసారి కలిసొచ్చే అంశాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. పక్క సానుభూతి, మరో పక్క పోటీ ఇవ్వలేని ప్రత్యర్థి, ఇంకో పక్క ఆయనకంటూ ప్రత్యేకమైన బలం. ఇలా అన్ని ఆయనకు మంచి శకునాలే కనిపిస్తున్నాయి. ఈసారి ఆయన గెలుపు పక్క అన్నట్టుగా సమీకరణాలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో ఆయన గెలుపును ఎవ్వరూ అడ్డుకోలేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇందుకే ఎవరాయినా అని ఆలోచిస్తున్నారా? అతడే వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్. వరుసగా 3 ఓడిపోయిన అధికార పార్టీ పిలిచి మరీ ఆయనకు టికెట్ ఇచ్చింది అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సర్వేలు, పార్టీ పరంగా ఎంక్వైరీలు, ఇలా అన్ని రకాలుగానూ చలమల శెట్టి సునీల్ పేరే వినిపించింది. దీంతో కాకినాడ పార్లమెంటు నియోజకవర్గం నుంచి ఈసారి ఆయనను నిలబడితేనే పార్టీ ఖాతాలో విజయం పడుతుందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుర్తించి సునీల్ కు అవకాశమిచ్చారు. సార్లు కాకినాడ పార్లమెంటు నుంచే పోటీలో నిలబడిన సునీల్ స్వల్ప మెజారిటీతోనే ఓటమిని చవిచూశారు. ఈ నేపథ్యంలో సునీల్ ఈసారి పోటీ నుంచి తప్పుకుందామని భావించినా ఆయన అభిమానులు అంగీకరించలేదు. పోటీలో నిలబడాల్సిందేనని పట్టుబట్టారు. మరోవైపు పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన సామాన్యులు కూడా సునీల్ పై ఒత్తిడి పెంచారు. ఈసారి నిలబడండన్నా, బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటాం,
అని విన్నవించారు. ఇదే సమయంలో అధికార పార్టీ వైసీపీ నుంచి టికెట్ ఆఫర్ వచ్చింది. మరోసారి అదృష్టం పరీక్షించుకునేందుకు కాకినాడ పార్లమెంట్ నుంచే వైసీపీ అభ్యర్థిగా సునీల్ బరిలోకి దిగారు. సునీల్ పోటీలో నిలబడుతున్నారని తెలియగానే అనూహ్య సంఖ్యలో జనం ఆయన ఇంటికి తరలి వెళ్లి మద్దతు పలికారు. సునీల్ అభిమానులు వేల సంఖ్యలో కదలి వచ్చారు. ఈసారి బంపర్ మెజారిటీతో మిమ్మల్ని గెలిపించుకుంటామన్నా అని హామీ ఇచ్చారు. ఈ స్థాయిలో ఆదరణ చూసిన సునీల్ భావోద్వేగానికి గురయ్యారు. నన్ను నమ్ముకున్న ప్రజానీకం కోసం తప్పకుండా పోటీలో గెలిచి తీరుతానని శపథం పూనారు. ఈ క్రమంలోనే ఉత్సాహంగా ప్రచారంలో దూసుకెళ్తున్నారు. కూటమి పొత్తులో భాగంగా కాకినాడ పార్లమెంటు టికెట్ జనసేనకు రావడం, స్థానికంగా అంతగా గుర్తింపు లేని వ్యక్తికి టికెట్ కేటాయించడం సునీల్కు కలిసి వచ్చింది. ఈసారి చలమల శెట్టి సునీల్ గెలుపు సునాయాసం అనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఓ విమానం గాల్లోకి ఎగరగానే దాని ఇంజిన్ కవర్ అకస్మాత్తుగా ఊడిపోయింది. వెంటనే పైలట్ దానిని గమనించి ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అమెరికాలో ఈ ఘటన జరిగింది. డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి సౌత్ వెస్ట్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ 737 విమానం హాస్టన్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విమానం టేకాఫ్ అయిన 10 నిమిషాలకు ఇంజిన్ కవర్ ఊడిపోయి రెక్కలను ఢీకుంది. వెంటనే పైలట్ అప్రమత్తమై సురక్షితంగా విమానాన్ని ల్యాండింగ్ చేశాడు. ప్రమాద సమయంలో విమానంలో 130 ప్రయాణికులు, 6 సిబ్బంది ఉన్నారు. విమాన ఇంజిన్ కవర్ ఊడిపోయిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఎట్టకేలకు ఐపీఎల్ తాజా సీజన్ లో ముంబై ఇండియన్స్ గోని కొట్టింది. ఆదివారం వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టును మట్టి కరిపించి ముంబై ఇండియన్స్ విజయ కీర్తనం ఎగురవేసింది. 29 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ముంబై ఇండియన్స్ జట్టు మరో చరిత్ర సృష్టించింది. T20 క్రికెట్ లో 150 మ్యాచ్లు గెలిచినా జట్టుగా రికార్డు క్రియేట్ చేసింది. T20 ఫార్మాట్ లో ఏ జట్టు కూడా అన్ని మ్యాచ్లు గెలుపొందలేదు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో విజయం సాధించి ముంబై ఇండియన్స్ జట్టు ఈ ఘనతను తన ఖాతాలో వేసుకుంది. ఇవి ఇప్పటి వరకు నా బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి మ్యాంగో న్యూస్.